మన మచిలీపట్నం 8వ డివిజన్ పేరు నానిగారు బలపరిచిన శ్రీరామ్ లక్ష్మణ్ కుమార్ చిన్నాన్ నేను వార్డు ఇన్చార్జిగా నన్ను బలపరిచినారు మీ అందరి ఆశీస్సులతో అక్క చెల్లెలు అన్నదమ్ములు మీ అందరి ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీకును పిలిచే పలికే వ్యక్తిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను ఒక్కసారి మీరు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మీరు గమనించండి చెప్పిన వెంటనే పేర్నాని గారు మా అన్నయ్య స్పందించి పాట సమస్యలు వెంటనే తీసుకుని ఆర్టీసీ కాలనీలో సిసి రోడ్లు కొత్తగా వేసిన రోడ్లు అలాగే అరుణోదయ కాలనీలో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ కరెంట్ స్తంభాలు కానీ వీధిలైట్లు కానీ అలాగే ఇంద్రమ కాలనీలో పైప్ లైన్లు కానీ త్వరగా రోడ్లు ఒకటి ఓపెనింగ్ కానీ వాటికి ఎస్టిమేషన్ వేశాము అలాగే విశ్వబ్రాహ్మణ కాలనీ వచ్చేసరికి సిసి రోడ్డు అంగన్వాడీ స్కూలు రాపురంలో ఉన్న రామాలయం గుడి గత 50 సంవత్సరాల గుడి నిర్మాణం చేసి ఆ గుడి డెవలప్మెంట్ కోసం గుడిలో ఉన్న ఒక సభ్యులు 30 మంది కమిటీ వారు వెంటనే నాని గారిని తీసుకొచ్చి గుడి గురించి వివరంగా చెప్పగా ఆయన వెంటనే స్పందించి గుడి నిర్మాణం పూర్తిగా చేసుకోండి అని ఆయన వెంటనే అనుమతి ఇచ్చారు ఇంద్రమ కాలనీలో పైప్ లైన్లు కానీ త్వరగా రోడ్లు ఒకటి ఓపెనింగ్ కానీ వాటికి ఎస్టిమేషన్ వేశాము అలాగే విశ్వబ్రాహ్మణ కాలనీ వచ్చేసరికి సిసి రోడ్డు అంగన్వాడీ స్కూలు తర్వాత లక్ష్మణాపురం వచ్చేసరికి రామాలయం గుడి దగ్గరికి గుడికి నిర్మాణం కానీ వసుంధరా బట్టికొట్టు దగ్గర 30 సంవత్సరాలు కాపాడిన వాళ్ళకి ఇళ్ళ పట్టాలు లేకపోతే వాటిని స్పందించి గత ప్రభుత్వం ఆ పట్టాల గురించి ఎంత సతాయించారో ఆ ప్రజలకు తెలుసుకుని నాన్నగారు చెప్పిన వెంటనే వాటి కోర్టు ద్వారా ఉందని కోర్టు తీరు వెంటనే వాటి పట్టాలు ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఒకసారి మేము ఆలోచించండి అలాగే నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి కాపు నేసం చేదోడు ఇళ్ళ పట్టాల పంపిణీలు ఎలా చేస్తున్నామో మీ అందరికీ తెలుసు అలాగే ముఖ్యంగా ఏంటంటే మన వాటికి డ్రైనేజ్ సమస్య ఇంతవరకు డ్రైనేజ్ సమస్య గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది మనం వచ్చాక ఎలక్షన్ అయినాక డ్రైనేజ్ సమస్యలు అంటే పెడతా ఉన్నారు పేర్నాని గారు ఎల్ఐసి కాలనీ కూడా రోడ్డు శంకుస్థాపన చేశారు త్వరలో రోడ్లు కూడా అనుమతిస్తారు ఒకసారి మీరందరూ ఈ విషయాలన్నీ గమనించి వెంటనే నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నా కార్యకర్తలకు నా అభిమానులకు అందరికీ తెలుసుకొని పాదాభిమానం తెలియపరుస్తాను థ్యాంక్ యూ మీ చిన్న నమస్తే అందరికీ నమస్తే అండి మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి 8వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శ్రీరామ్ లక్ష్మణ్ కుమార్ గారు అంటే మనందరికీ నానుడి పేరు చిన్నగారు చిన్నగారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మన కార్పొరేటర్ అభ్యర్థిగా 8వ డివిజన్కి మన నానిగారు బలపరిచారు కాబట్టి అలాంటి సౌమ్యుణ్ణి నిదానస్తుణ్ణి మన డివిజన్కి అభ్యర్థిగా ఇచ్చినందుకు మనం అందరం నానిగారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే అంటే మన పార్టీ వచ్చిన కొత్తలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిన తర్వాత ఈ డివిజన్కి ఆయన ఇన్ఛార్జిగా ఇచ్చారు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే వార్డులు రోడ్లు కానీ తర్వాత పైప్ లైన్లు కానీ మున్సిపల్ శానిటైజేషన్ కానీ కరెంటు విషయాల్లో కానీ 3 ఫేస్గా మార్చిన కరెంటు విషయాల్లో కానీ ఆయన చాలా కార్యక్రమాలు చేశారు అలాగే కరోనా టైంలో ప్రభుత్వం తరపున ప్రజలందరికీ చాలా ధైర్యాన్ని ఇచ్చి ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు ఆయన తర్వాత నవరత్నాలు పథకం ఉంది కాబట్టి ఆ పథకంలో అర్హులైన పేదవారందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ మంచి సర్వీస్ ఇచ్చారు సౌమ్యుడు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం వల్ల మన వార్డుకి చాలా మంచి జరుగుద్దని నేను ఆశిస్తున్నాను నేను నా స్వయంగా నేను ఆయన్ని బలపరుస్తున్నాను మీరు కూడా నా తరపున నా అభిమానులు నేనంటే ఇష్టపడే స్నేహితులు నాకు కావాల్సిన వాళ్ళందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే చిన్నగారిని బలపరుద్దాం చిన్నగారిని గెలిపిద్దాం జై పేర్ని జై జగన్ నమస్కారం అండి మాది మచిలీపట్నం 8వ డివిజన్ అరుణోదయ కాలనీ అండి నా పేరు ఇంద్ర అండి
మా 8వ డివిజన్ లో మా పేరు నాని గారు శ్రీరామ్ చిన్నా గారిని 8వ డివిజన్ ఇన్చార్జ్ గా నిర్మించారు. ఆయన ఇన్చార్జ్ గారు వచ్చిన తర్వాత మా అర్నోదయ కాలనీలో 8 సిమెంట్ రోడ్లు, మంచినీళ్ళ పైపులు, కరెంట్ స్తంభాలు, వర్షాలు పడితే నీళ్ళు నిలిచిపోయాయండి, ఆయన మోటార్లు పెట్టి తోడిచ్చేవారు. అట్లాగే మన కరోనా టైంలో అక్కడ చాలామందిని ఆదుకున్నారు. అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంద్రమ్మ కాలనీలో మంచినీళ్ళ పైపులు, అట్లాగే ఆర్టీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు చెప్పుకుండా పోతే ఇంకా ఈ 8వ డివిజన్లో చాలా ఉన్నాయని నాకు తెలిసినంతవరకే నానిగారు చిన్నగారిని బలపరచడం వల్ల ఈ 8వ డివిజన్ ప్రజలందరూ చిన్నగారిని ఘన విజయంతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం అండి. 8వ డివిజన్ ఎంబి రమణారెడ్డి అండి నా పేరు. పేరుని వెంకటరామయ్య నాని గారు. మన వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీరామ్ లక్ష్మణ్ కుమార్ గారిని చిన్న అనే అభ్యర్థిని బలపరిచి ఉన్నారు. మనకి చిన్నగారు వార్డులో చాలా పనులు చేసి ఉన్నారు. ముఖ్యంగా ఇంద్రమ్మ కాలనీలో పైప్ లైన్లు, అంజమ్ కాలనీలో సిమెంట్ రోడ్లు. మనందరము వార్డులో ఉన్న ప్రజలందరూ వారిని గెలిపించవలసిందిగా అఖండ విజయంతో కోరుచున్నాను.